ఐపీఎల్ 17 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెన్నై చెపాక్ వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ కు ముందు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పలు భారీ రికార్డులు ఉరుస్తున్నాయి. చెన్నైతో మ్యాచ్ లో విరాట్ మరో 6 పరుగులు చేస్తే T20లో 12,000 పరుగుల పూర్తి చేసిన తొలి భారత క్రికెట్ గా రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 11,994 పరుగులు ఉన్నాయి. ఈ జాబితాలో విరాట్ తర్వాత రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఉన్నారు. అలాగే ఈ మ్యాచ్ లో విరాట్ మరో క్యాచ్ పడితే T20లో అత్యధిక క్యాచ్లు అందుకున్న భారత క్రికెటర్ గా రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం విరాట్ సురేష్ రైనాతో కలిసి టాప్ లో ఉన్నారు. వీరిద్దరు T20లో 172 క్యాచ్లు పట్టారు. ఈ మ్యాచ్ లో విరాట్ మరో 4 క్యాచ్లు పడితే ఐపీఎల్ లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 106 క్యాచ్లు ఉండగా రైనా 109 క్యాచ్లతో టాప్ లో ఉన్నాడు. అలాగే ఈ మ్యాచ్ లో విరాట్ మరో పరుగు చేస్తే సిఎస్కే పై 1000 పరుగుల మార్కును అందుకుంటాడు. విరాట్ మరో హాఫ్ సెంచరీ చేస్తే ఐపీఎల్ లో చెన్నైపై 10 హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు.